హలో అండ్ హై ఫ్రెండ్స్, ఈ టాపిక్లో మనం విటమిన్ డి గురించి తెలుసుకుందాం. దీని రసాయన నామం క్యాల్సిఫెరాల్, వాడుక నామం సన్షైన్ విటమిన్, ఫ్రీ విటమిన్, యాంటీ రికాటిక్ విటమిన్. అన్నవాహిక నుంచి కాల్షియం, ఫాస్ఫరస్లను ఎక్కువగా గ్రహించి ఎముకలు ఏర్పడడానికి, గట్టిపడడానికి ఇది తోడ్పడుతుంది. సూర్యరశ్మిలోని యువి కిరణాల ద్వారా చర్మం కింద గల కొలెస్ట్రాల్ విటమిన్ డిగా తయారవుతుంది. చిన్నపిల్లల్లో విటమిన్ డి లోపం వల్ల రికెట్స్, పక్షిలాంటి ఛాతి, రకెటిక్ రోజరీ అనే వ్యాధులు వస్తాయి. పెద్దవారికి ఆస్టియా మలేషియా, ఆస్టియా ఫోరోసిస్ అనే వ్యాధులు వస్తాయి. దొడ్డికార్లు, ముట్టికాళ్ళు ఏర్పడడాన్ని రికెట్స్ అంటారు. పక్కటెముకల్లో బుటిపేళ్ళు ఏర్పడడాన్ని రికెటింగ్ రోజరీ అంటారు. లభించే పదార్థాలు సూర్యరశ్మి, షార్క్ చేపల కాలేయం నూనె, పాలు, క్యాబేజీ, గుడ్డు యొక్క పచ్చిసొన. ప్రపంచంలో 80% మంది డి విటమిన్ లోపంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అయిన WHO నివేదికలో తెలిపింది.